Jammalamadugu. ఎన్నికలైపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ బిడ్డ, ఈ జిల్లా ముద్దు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మళ్ళీ కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. నవరత్నాల్లో నుంచి నా మొట్టమొదట కార్యక్రమం అమలును నేను మళ్ళీ ఇదే జిల్లా నుంచే ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అవ్వా తాతలకు 4 నెలల క్రితం వరకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని అడిగితే, పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అడిగితే ఆ అవ్వ నోట్లో నుంచి వచ్చే మాట అసలు ఇచ్చేవారే కాదు నాన్న అని చెప్పి ఒక మాట అయితే, కొంతమంది ఇలా వేలెత్తి చూపించి 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని చెప్పే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ 1000 రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతూ శ్రీకారం చుట్టాము. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 1 నెలలోపు మాత్రమే. ఆ అవ్వ తాతలకు మనవడిగా, ఆ అవ్వ తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు, ఆ అవ్వ తాతలకు తోడుగా ఉన్నాను అని చెప్పేందుకే ఈరోజు ఈ మీటింగ్లో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్, డయాలసిస్ చేయించుకుంటా ఉన్న కిడ్నీ పేషెంట్లకు 10000 రూపాయల పెన్షన్, కొత్తగా మళ్ళీ ఈ నెలలోనే పెండింగ్లో ఉన్న అక్షరాల 540000 పెన్షన్లను మళ్ళీ మంజూరు చేస్తూ ఉన్నాం. ఇంకా గ్రామ వాలంటీర్ల ద్వారా, గ్రామ సెక్రటేరియట్ల ద్వారా, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన అవ్వాతాతలు ఎక్కడైనా ఉన్నే ఆ అవ్వాతాతలను కూడా సాచ్యురేషన్ పద్ధతిలో సంతృప్తికర స్థాయిలో ప్రతి అవ్వకు ప్రతి తాతకు మంచి చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఇదే కడప జిల్లాకు సంబంధించి 4 నెలల క్రితం వరకు నెలకు పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అంటే కేవలం ఇదే కడప జిల్లాకు 32 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేది. ఇదే కడప జిల్లాకు ఇవాళ నెలకు అక్షరాల 73 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో ఇవాళ ఇస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే అవ్వాతాతలకు సంబంధించిన పెన్షన్ చూస్తే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చేవారు అని చెప్పి చూస్తే 2014-15 సంవత్సరంలో అక్షరాల పెన్షన్ కోసమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ము కేవలం 3378 కోట్లు. 2015-16 సంవత్సరంలో చంద్రబాబు గారి సర్కార్ పెన్షన్ల కోసం ఖర్చు చేసిన సొమ్ము కేవలం 5221 కోట్లు. 2016-17 అదే చంద్రబాబు సర్కార్ పెన్షన్ల కోసం చేసిన ఖర్చు ఎంత అంటే కేవలం 5270 కోట్లు మాత్రమే. 2017-18 అదే చంద్రబాబు సర్కార్ పెన్షన్ల కోసం ఎంత ఖర్చు చేసింది అంటే ఆ సర్కార్ కేవలం 5436 కోట్లు మాత్రమే.
అలాంటి చంద్రబాబు సర్కార్ 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు 4 నెలల ముందు మాత్రం మళ్ళీ డ్రామాలు ఆడుతూ వాళ్ళు ఖర్చు చేసింది ఎంత పెన్షన్ల కోసము అంటే కేవలం 8,234 కోట్లు మాత్రమే. అదే మీ బిడ్డ సర్కార్, అదే మీ ముద్దు బిడ్డ సర్కార్. అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెల కూడా తిరక్క మునిపే మన ప్రభుత్వం ఈ సంవత్సరం పెన్షన్దారుల కోసం ఖర్చు చేసే సొమ్మెంతో తెలుసా? అక్షరాల 15,675 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా. అక్షరాల సగటున ఇంతకు ముందు చంద్రబాబు సర్కార్ కన్నా సగటున 3 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాం. అవ్వ తాతల కోసం, పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఆ దివ్యాంగుల కోసం, ఆ కిడ్నీ బాధితుల కోసం, ఆ అవ్వ తాతలకు అండగా ఉండేందుకు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను ఈ మాటలు. ఈ సందర్భంగా అవ్వ తాతలందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీదట గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఉండదు. ఇక మీదట పెన్షన్ మంజూరు చేయాలి అనంటే లంచాలు ఉండవు. పెన్షన్ ఇవ్వాలి అనంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఇక మీదట గతంలో మాదిరిగా ఏదైనా పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వనిదే పని జరగని పరిస్థితి అన్నది పూర్తిగా తీసేస్తున్నాము అని చెప్పి మీ అందరి సమక్షంలో నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మీ పెన్షన్ను నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ తలుపు కొట్టి మీ చేతిలోనే పెన్షన్ పెట్టే రోజులు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచే మొదలవుతాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి అవ్వకు నేను మాటిస్తా ఉన్నాను, ప్రతి తాతకు నేను మాటిస్తా ఉన్నాను. ఏ అవ్వ ఏ తాత కూడా పెన్షన్ రాలేదు అని చెప్పి బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. ఆ పెన్షన్ కోసం లంచాలు ఇవ్వాల్సిన పని అంతకన్నా కూడా లేకుండా చేస్తాను అని చెప్తా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రతి 50 ఇళ్లకు 1 గ్రామ వాలంటీర్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఏకంగా గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తా ఉన్నాము. ఆ 2000 జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడమే కాకుండా 50 ఇళ్లకు 1 గ్రామ వాలంటీర్ను తీసుకొస్తా ఉన్నాం. ఆ ప్రతి గ్రామ వాలంటీరు మీ ఇంటి దగ్గరికే వస్తాడు. ఆ 50 ఇళ్లను పూర్తిగా తానే దగ్గర ఉండి ఆ ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి సమస్య తన సమస్యగానే భావించి ప్రతి గవర్నమెంట్ పథకము తలుపు కొట్టి డోర్ డెలివరీ చేసే రోజులు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వస్తూ ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అంతేకాదు, ఈ విషయంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ గ్రామ వాలంటీర్లు ఎవ్వరూ కూడా లంచాలు తీసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళకు 5,000 రూపాయలు నెల నెలా జీతాలు ఇస్తూ ఉన్నాం. ఏ ఒక్క గ్రామ వాలంటీర్ అయినా కూడా లంచం తీసుకున్నాడని కానీ అర్హుడయ్యుండు కూడా పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి కానీ ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే నేరుగా సీఎం ఆఫీస్కే కంప్లైంట్ చేసే దిశగా ఏకంగా టెలిఫోన్ నెంబర్ కూడా పెడతా ఉన్నానని చెప్తా ఉన్నా. ఏ ఒక్కరికి కూడా అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోయినా, ఏ అర్హత ఉండి కూడా ఏదైనా గవర్నమెంట్ పథకం అందకపోయినా, లేకపోతే లంచం అడిగారు అన్న మాట ఎక్కడైనా వస్తే ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా పీకి పడేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అంతేకాదు, ప్రతి గవర్నమెంట్ పథకము, ప్రతి పేదవాడు ప్రతి గవర్నమెంట్ పథకము ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ జరగాలి. ఇది జరిగేటప్పుడు అది పెన్షన్ దగ్గర నుంచి మొదలు ఏ కార్యక్రమం అన్నా కానీ ఇది జరిగేటప్పుడు ఈ విషయంలో ఎక్కడా కూడా కులం చూడం, ఎక్కడా కూడా మతం చూడం, ఎక్కడా కూడా ప్రాంతం చూడం, ఎక్కడా కూడా వర్గం చూడం, చివరకు రాజకీయాలు చూడం,
చివరికి ఏ పార్టీకి ఓటు వేశాడు అన్నది కూడా చూడము అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నాను. గతంలో మాకు ఓటు వేయని వారు కూడా మేము చేసే మంచిని చూసి మళ్ళీ మనకు ఓటు వేయాలి అని చెప్పి ఆరాటపడేయాలని చెప్పి అటువంటి పాలన అందించాలి అని చెప్పి ఆ పాలన దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంకొక రెండో కార్యక్రమానికి గొప్పగా ఈరోజు మొదలుపెట్టాం. మహానేత, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారి గురించి. నాన్నగారికి రైతుల మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా కూడా చెప్పగలిగే పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అటువంటి నాన్న పుట్టిన రోజున, అటువంటి నాన్న జన్మదినం రోజున ఈ వేదిక నుంచే నేను మరో ప్రకటన చేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని రైతులు నాకు పాదయాత్రలో వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం, వాళ్ళు ఆకాంక్షించిన దాని ప్రకారం ఈ రోజున వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవంగా ఏటా ప్రతి ఏటా జరుపుకునేటట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు. నాన్నగారి పుట్టినరోజున, జయంతి రోజున రైతు దినోత్సవంగా జరుపుకోవడము అనంటే, ఈ ప్రకటన నా నోట్లో నుంచి రావడము అనంటే దాని అర్థం ఆ ప్రకటన మన అందరి భుజస్కంధాల మీద ఎక్కువ బాధ్యతను మోపుతుంది. రైతు దినోత్సవంగా నాన్న పుట్టినరోజును మనం డిక్లేర్ చేయడము అనంటే దాని అర్థం మన ప్రభుత్వం మీద రైతుల పట్ల చూపించాల్సిన బాధ్యత మరింతగా పెరుగుతుంది అన్న సంగతి మన ప్రభుత్వానికి తెలుసు అని చెప్పడానికి కూడా పూర్తిగా గర్వంగా చెప్తా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను అని చెప్పి. ఎందుకనంటే రైతుల కోసం ఎందాకైనా కూడా పోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది. ఈ ప్రభుత్వం రైతుల శ్రేయోభిలాషి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉంది అని కూడా చెప్పడానికి కూడా ఏమాత్రం సంకోచించడం లేదు. రైతుల సంక్షేమం కోసం ఈ నెల రోజుల్లోనే మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు నేను ఇవాళ మీకు చెప్తా. కేవలం 30 రోజులు జరగకముందే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం మనం తీసుకున్న చర్యలు, రైతుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాం. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చాం. గతంలో లేదు. 5 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూశారు. ఆ పరిపాలనలో రైతులకు 0 వడ్డీకే రుణాలు ఇవ్వాలి అన్న ఆలోచన చేసే నాథుడు కూడా లేడు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా ఏదైనా బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోవాలి అంటే ఆ అప్పులకు 0 వడ్డీకే అప్పులు ఇవ్వాలి, 0 వడ్డీకే ఇవ్వాలి రుణాలు అని చెప్పి ఆలోచన చేసే నాథుడు కూడా లేడు. ఈరోజు నెల తెరక్క మునిపే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టాం. చుట్టడమే కాదు, ఈ సంవత్సరం అక్షరాల రైతుల కోసం, పంట రుణాల కోసం, కేవలం రైతుల పంట రుణాల కోసం అక్షరాల 84,000 కోట్ల రూపాయలు రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద ఇక ఏమాత్రం కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మన రైతన్నకు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయించడానికి ఈ చర్యలు తీసుకోవడమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఒక్క మన వైఎస్ఆర్ జిల్లాలోనే ఈ 1 జూన్ నుంచి 7 జూలై దాకా, అంటే కేవలం ఈ 37 రోజుల్లో అక్షరాల మన కడప జిల్లాలోనే 1,000 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించడం జరిగిందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇకపై ఈ పంట రుణాలు
పూర్తిగా సున్నా వడ్డీతోనే అందుబాటులోకి వస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఈ నెల రోజుల్లోనే తీసుకున్న రైతుల సంక్షేమానికి సంబంధించి తీసుకున్న మరో నిర్ణయం, ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు పగటి పూటే ఉచితంగా కరెంటు ఇవ్వాలని, 9 గంటల పాటు రైతన్నలకు పగటి పూటే కరెంటు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు అధికారులందరినీ పిలిచారు. కరెంటుకు సంబంధించిన అధికారులందరినీ పిలిచి రైతులకు 9 గంటలు ఉచితంగా పగటి పూటే కరెంటు ఇస్తామని చెప్పి ఎన్నికల వేళ మాటిచ్చాం, ఎన్నికల ప్రణాళికలో చేర్చాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, అది వెంటనే అమలు కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చిన వెంటనే ఆ అధికారులు 60% ఫీడర్లకు పూర్తిగా కరెంటు 9 గంటల పాటు పగటి పూటే కరెంటు ఇచ్చే సౌకర్యం ఉంది, వెసలుబాటు ఉంది అని చెప్పి చెప్పారు. వెంటనే 60% ఫీడర్లకు ఏదైతే 9 గంటల పాటు పగటి పూటే కరెంటు ఇచ్చే వెసులుబాటు ఉందో వెంటనే దానికి కరెంటు ఇవ్వమని చెప్పి 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. మరో 40% ఫీడర్లకు మనం కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పి, పగటి పూటే ఇవ్వాలని చెప్పి ఆలోచనలు చేసినా కూడా ఆ 40% ఫీడర్లకు మనం కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, అలా ఇవ్వాలి అని అంటే ఏకంగా 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి ఆ 40% ఫీడర్లకు లో 9 గంటలు పగటి పూటే కరెంట్ ఇచ్చే పరిస్థితి రాదు అని చెప్పి అధికారులు చెప్పారు. ఆ మాట వాళ్ళు చెప్పిన వెంటనే అదే అధికారులకు వెంటనే ఆ 1700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ వెంటనే ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆ మిగిలిపోయిన 40% ఫీడర్లకు కూడా మార్చి ఈ జూన్ నాటికల్లా వాటిలో కూడా ఈ 1700 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచి ఆ వాటికి కూడా 9 గంటల పాటు పగటిపూటే పూర్తిగా ఫ్రీ ఉచితంగా కరెంట్ ఇచ్చే సౌకర్యం తీసుకొచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నా. ఒక్కసారి ఇక్కడ నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. రైతన్నలకు కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, ఇచ్చే మాటలు గతంలో చూశాం. ఇచ్చిన మాటల ప్రకారం కరెంటు గతంలో ఉచితంగా వచ్చిందే అని అంటే ఆశ్చర్యం కలిగించే మాటలు. ఒకవేళ కరెంటు ఉచితంగా ఇవ్వాలనుకున్నా కూడా 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి 40% ఫీడర్లు ఉచితంగా కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి అని అంటే గత ప్రభుత్వం అసలు కరెంటు రైతులకు ఉచితంగా ఇవ్వాలి అన్న ఆలోచన ఏ మేరకు చేసిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెల కూడా తిరక్క మునిపే ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు, ఆక్వా రైతులకు రూపాయి నరకే కరెంటు ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడు పాదయాత్రలో మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నెల తిరక్క మునిపే ఆక్వా రైతులకు కరెంటు రూపాయి నరకే సప్లై చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా నేను. అదే మాదిరిగా మరో కొత్త పథకానికి ఎన్నికల వేళ మాటిచ్చిన ప్రకారం నెల తిరక్క మునిపే మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి కూడా శ్రీకారం చుట్టాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఇక మీదట ఏ రైతులు కూడా పంట రుణాలు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్సులు గురించి ఆలోచన చేయాల్సిన పనుల ఇన్సూరెన్సు సొమ్ము వాళ్ళ తరపున ఇక మీదట నుంచి ప్రభుత్వమే కడుతుంది. ఆ రైతన్నలు ఏ ఒక్కరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ప్రతి బ్యాంకు చుట్టూ తిరిగి అవసరమైన మేరకు ఇన్సూరెన్స్ సొమ్మును రాబట్టి కూడా రైతన్నలకు ఇస్తుంది అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఇదే పథకం కనుక వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి ఏకంగా 55 లక్షల మంది రైతుల తరపున అక్షరాల 1,38,00,000 ఎకరాలకు 2,164 కోట్ల ప్రీమియం రైతుల తరపున ఇక ప్రభుత్వమే కడుతుందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. గిట్టుబాటు ధరలకు కేవలం నెల తిరక మునిపే రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతన్న అవస్థపడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణది ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇందులో భాగంగా నెల తిరక మునిపే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
కష్టాల్లో ఉన్న శరగ రైతులపై ధ్యాస పెట్టింది. ఎన్నికలప్పుడు మాట చెప్పా, వాళ్ళ కష్టాలను చూశా కాబట్టి, వాళ్ళ బాధలు విన్నా కాబట్టి ఆ శనగ రైతుల మీద ధ్యాస పెట్టా. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు కాదునని ఆలోచన చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెల కూడా సరిగ్గా తిరగమను ఆలోచనలు చేశాను శనగ రైతుల గురించి. అదే శనగ రైతులకు తోడుగా ఉండేందుకు అక్షరాల ఆ రోజు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ప్రతి రైతుకు క్వింటాలకు 1500 రూపాయలు చెప్పున, ఎకరాకు 6 క్వింటాలు అంటే ప్రతి రైతుకు ఎకరాకు 9000 రూపాయలు ఇవాళ ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నాం. 5 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు అక్షరాల 45000 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నాం ఈ పథకం ద్వారా. ఈ శనగ కోసమని చెప్పి ఈ శనగ రైతులకు తోడుగా ఉండేందుకు అక్షరాల అధికారంలోకి వచ్చిన 1 నెల తిరక మునిపే 330 కోట్ల రూపాయలు ఈ పథకానికి శాంక్షన్ చేశామని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను మీ అందరి సమక్షంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో వెస్ట్ గోదావరి జిల్లా తిరుగుతూ ఉన్నప్పుడు పామాయిల్ రైతులు అడిగిన మాటలు, ఎన్నికలప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడిన బాడలు చూశా, పక్కనే తెలంగాణ రాష్ట్రం, ఆ పక్కనే తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ రేటు 1000 రూపాయలు ఎక్కువ, ఇక్కడికి వచ్చేసరికి మన రాష్ట్రానికి వచ్చేసరికి పామాయిల్ రేట్లు తక్కువ, పక్కనే తెలంగాణలో కేవలం 10-15 కిలోమీటర్లు అవతలేమో రేటు ఎక్కువ ఉంది, యువతలేమో రేటు తక్కువ ఉంది అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉంటే 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనీసం పట్టించుకునే దాఖలాలు లేవు. ఆ రైతులు పడిన బాధలు చూశా, ఆ రైతులు పడిన అవస్థలు చూశా. అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెల కూడా సరిగ్గా తిరక మునిపే ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఆ పామాయిల్ రేట్లను పూర్తిగా సవరించిన, తెలంగాణలో ఏ మాదిరిగా ఇస్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే మాదిరిగా ఇచ్చేట్టుగా చర్యలు తీసుకున్నాం. దానివల్ల అక్షరాల 80 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం పడతా ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పి ఆ రైతుల కోసం తోడుగా ఉండేందుకు సంతకం చేశానని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా నేను. అదే మాదిరిగా గత ప్రభుత్వం ఆశ్చర్యం అనిపించింది నాకైతే ఇది చూసినప్పుడు. విత్తన బకాయిలు, ఏదైనా ప్రభుత్వము రైతులకు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే నాటికి విత్తనాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి. ఏదైనా విత్తనాలు అందుబాటులోకి రావాలి అని అంటే ఆ విత్తనాలు ఎప్పటి నుంచి తీసుకోవాలి అని అంటే ఆ విత్తనాలు నవంబర్ మాసంలో నుంచి ఖరీఫ్ సీజన్ అయిపోయిన వెంటనే, గత ఖరీఫ్ సీజన్ అయిపోయిన వెంటనే, ఖరీఫ్ సీజన్ అయిపోయిన వెంటనే నవంబర్ మాసం నుంచి విత్తనాలు కొనుగోలు చేయడం మొదలు పెడుతుంది. విత్తనాలు కొనుగోలు చేయడం మొదలుపెట్టి మే మాసం వచ్చేసరికి విత్తనాల కొనుగోలును పూర్తి చేసి రైతన్నలకు ఇవ్వడం కోసం మే మాసంలో సిద్ధం చేసుకుంటుంది ఏ ప్రభుత్వమైనా కూడా. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం, అధికారంలోకి మనం వచ్చేసరికి కేవలం 1 నెల ఇప్పటికీ, అంటే విత్తనాలు మనం కొనుగోలు చేయాలి అన్నా, చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితుల్లోనే మనం ఉండం. కారణం, ఆ విత్తనాలు కొనుగోలు చేసే కార్యక్రమం 1 నెలలో జూన్లో చేసే పని కాదు, గత నవంబర్ నుంచి చేసి మే మాసానికల్లా పూర్తి చేయాల్సిన కార్యక్రమం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేదు. 384 కోట్లు విత్తనాలకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించని పరిస్థితి. ఇరిగేషన్ అగ్రికల్చర్ సెక్రటరీలు చంద్రబాబు నాయుడు గారికి లేఖల మీద లేఖలు రాశారు. ఆ అగ్రికల్చర్ సెక్రటరీలు రాసిన లేఖలు నాకు చూపించారు. సార్, 1 లేఖ కాదు సార్, 2 లేఖలు కాదు సార్, ఇదిగోండి సార్ అని చెప్పి ఇంత పెద్ద కట్టను తీసుకొచ్చారు. ఇంత పెద్ద కట్టను తీసుకొని వచ్చి ఆ కట్టలో వాళ్ళు రాసిన లేఖ, సార్ మీరు గన డబ్బులు ఇవ్వకపోతే కదా మేము విత్తనాలు సప్లై చేయలేము సార్ అని చెప్పి వాళ్ళు రాసిన లేఖలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి నా కళ్ళ ముందర పెట్టి కేవలం 1 నెల ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఆ రైతన్నలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఈ 1 నెలలోనే ఆ రైతన్నల తరపున
విత్తన బకాయిలకు సంబంధించిన గత ప్రభుత్వం చేసిన విత్తన బకాయిలు విత్తనాలకు సంబంధించిన బకాయిలు 384 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా తీర్చేసేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలు ఇవ్వడమే కాదు, మళ్ళీ విత్తనాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్ నుంచి ఎంత ఖర్చైనా పర్వాలేదు కొనుగోలు చేయండి, చేసి ప్రతి రైతుకు కూడా అందించండి అని చెప్పి చెప్పాం. మేము ఇలా చెప్పాం కాబట్టి, చేశాం కాబట్టి గత సంవత్సరం 2018 ఖరీఫ్లో చూస్తే వీళ్ళు చెనక్కాయ విత్తనాల కోసమని చెప్పి వీళ్ళు సప్లై చేసింది ఎంత అని చూస్తే 318,000 క్వింటాలు సప్లై చేశారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వం ఇప్పటికే గత సంవత్సరం 2018 కన్నా కూడా 357,000 క్వింటాలు సప్లై చేసే కార్యక్రమం ఇవాళ చేయబోతా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య అధికారం చేపట్టిన తర్వాత కూడా అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అదే మాదిరిగా నెల కూడా తిరక్క మునిపే ధాన్యం సేకరణ కోసం గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. రైతుల దగ్గర నుంచి సివిల్ సప్లైస్ కోసం అని చెప్పి ధాన్యం కొనుగోలు చేసింది, చేసిన దాని బకాయిలు 960 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు. ఆ బకాయిలు ఇవ్వని పరిస్థితిలో రైతులు అల్లాడుతూ ఉన్నారు అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజులు కూడా తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాన్ని కరెక్ట్ చేస్తూ ఆ రైతన్నలకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను 960 కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాము. అందులో నుంచి 300 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇదే ప్రభుత్వం కేవలం నెల రోజులు కూడా తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018-19కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, రాయలసీమ ప్రాంతం ఇన్పుట్ సబ్సిడీతో అల్లాడుతూ ఉంది. కరువు వచ్చినా పట్టించుకునే నాతుడు లేడు. గత ఖరీఫ్లో వచ్చిన కరువు, 2018లో వచ్చిన ఖరీఫ్లో వచ్చిన కరువు అక్షరాల బకాయిలు ఇన్పుట్ సబ్సిడీ కింద 2,000 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఈ బకాయిలు 2018లోనే కరువు వస్తే 2018 రబీ లోపలనే బకాయిలు పూర్తిగా క్లియర్ చేయాల్సిన ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపే ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వమే కట్టాల్సిన పరిస్థితిలోకి వస్తే రైతన్నలు అల్లాడుతూ ఉన్నారు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు 2013-14లో తిత్లీతో 2013-14లో వరుసగా జల తుఫాను వచ్చి రైతులు ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ 2,300 కోట్ల రూపాయలు ఎగరగొట్టాడు. ఇదే పెద్ద మనిషి అదే ఎగరగొట్టే ధోరణిలో భాగంగా చివరి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయే చివరి సంవత్సరంలో కూడా ఎగరగొట్టడం కోసం పూర్తిగా 2,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. అయినా ఆయన పెట్టిన బకాయిలను రైతుల పక్షపాతిగా రైతుల తరపుననే నిలబడేందుకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 2,000 కోట్ల రూపాయల రైతుల తరపున ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆ డబ్బును కూడా మనమే ఇస్తామని చెప్పి కూడా సంతకాలు చేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్తున్నా ఉన్నా మీ అందరితో కూడా. అధికారంలోకి వచ్చిన వెంటనే నెల కూడా తిరక్క మునిపే వ్యవసాయ ట్రాక్టర్ల మీద రోడ్డు ట్యాక్స్ రద్దు చేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. వ్యవసాయ మిషన్ను ఏర్పాటు చేశాం. ప్రతి నెల వ్యవసాయ మిషన్ అంటే రైతుల నుంచి కొంతమందిని, వ్యవసాయం మీద నైపుణ్యం ఉన్న కొంతమందిని, సైంటిస్టులను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఒక మిషన్ పేరుతో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి వాళ్ళందరితో కూడా నెల నెల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బేరేజు వేసేందుకు వ్యవసాయంలో దశ దిశ ఒక ప్రణాళిక ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి అంశం మీద కూడా నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన ఒక నెలలోపే వ్యవసాయ మిషన్ను కూడా ఏర్పాటు చేశాం. చేసి ప్రతి రైతన్నకు ఇంకా ఎలా అందుబాటులో ఉండగలుగుతాం, ఇంకా ప్రతి రైతన్నకు ఎలా తోడుగా ఉండగలుగుతామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపే పులివెందులలో
అరటి పరిశోధన కేంద్రం కూడా నెలకొల్పామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే కడప జిల్లాలో 20,000 హెక్టార్లలో అరటి పంట పండిస్తారు. అటువంటిది 11,000 హెక్టార్లు పంట ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే అరటి పంట పండుతుంది. కానీ ఆ రైతన్నలకు తోడుగా ఉండాలని అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలకు ఆలోచన కూడా తట్టలేదు. కానీ ఈ బిడ్డ మీ బిడ్డ కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే నెల కూడా తెరక మునిపే వెంటనే అరటి పరిశోధన కేంద్రాన్ని కూడా పులివెందుల్లోనే అక్కడే పెట్టడం కూడా జరుగుతూ ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా. ప్రమాదవశాత్తు ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్నా, ఏదైనా ప్రమాదవశాత్తు రైతన్న చనిపోయినా, లేకపోతే ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తే రైతన్నను కనీసం ఎవరూ కూడా పట్టించుకోలేని పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు ఏదైనా రైతన్నకు ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి, మీరే అక్కడికి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళండి, వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చండి, ఓదార్చి 7 లక్షల రూపాయలు వెంటనే ఆ కుటుంబం చేతిలో చెక్కు కూడా పెట్టండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి రైతన్నకు తోడుగా మేము ఉన్నాము అని చెప్పే ప్రభుత్వం, రైతన్నుల ప్రభుత్వం వచ్చింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన కేవలం ఒకే ఒక నెలలోపే ఇవన్నీ కూడా చేశాము అని చెప్పడానికి, రైతన్నుల కోసం ఇవన్నీ చేశాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నా. ఇదే రైతుల సంక్షేమం కోసం రాబోయే సంవత్సర కాలంలోనే మనం చేయబోయే కార్యక్రమాలను ఇవాళ క్లుప్తంగా కూడా మీ అందరికీ కూడా చెప్తా. అధికారంలోకి వచ్చినాం ఒక నెల లోపలనే మనం చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పాం. గతంలో ఏ ప్రభుత్వము చేయని మరో గొప్ప పథకాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. తుఫాన్లు వచ్చిన, కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలను గాలికి వదిలేయకుండా, ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా, ఇన్పుట్ సబ్సిడీలను ఎగ్గొట్టకుండా, ఇటువంటి పరిస్థితులు ఏ రైతుకు వచ్చినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో రైతులకు విపత్తు సహాయ నిధి కింద ఏకంగా 2,000 కోట్ల రూపాయలు రైతుల విపత్తుల సహాయ నిధి కింద పెడతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఏదైనా రైతుకు కరువు వచ్చినా, వరదొచ్చినా, ఖరీఫ్లో వస్తే రబీలోపే ఆ రైతన్నకు సహాయం అందే పరిస్థితి తీసుకొని రావాలి. ఖరీఫ్లో సమస్య వస్తే రబీలో ఆ రైతన్నకు తోడుగా నిలబడే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం జరగాలి. ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసమని చెప్పి రైతన్నలకు ఏ సమస్య ఖరీఫ్ వచ్చినా రబీలోపే మేలు జరిగే కార్యక్రమం చేయడం కోసం 2,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ రైతన్నకు అందుబాటులో ఉంచడం కోసం, రైతన్నకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ కింద, రైతన్నలకు విపత్తు సహాయ నిధి కింద 2,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం మనం పెట్టాం. ఈ పథకం ఈ సంవత్సరమే చేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. 62% జనాభా కష్టాల్లో ఉంటే రాష్ట్రం అనేది ఎప్పుడూ కూడా బాగుండదు అన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మరీ ముఖ్యంగా నాకు ఎక్కువగా తెలుసు కాబట్టి ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలోనే మనం చేయబోయే ఇంకొక గొప్ప కార్యక్రమం ఏమిటి అంటే, రైతుల కోసం రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అని చెప్పి పెట్టడం ఇంకొక గొప్ప కార్యక్రమం. మే మాసం వచ్చేసరికి రైతన్నలకు తోడుగా ఉండేందుకు, పంట సాగుకు రైతన్న సన్నద్ధమయ్యేసరికి, ఆ రైతన్నకు పెట్టుబడి కోసం రైతన్న ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి రైతన్నకు రైతన్న చేతిలో ఏకంగా 12,500 రూపాయల ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టే కార్యక్రమం రైతు భరోసా. ఈ కార్యక్రమం మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం అయిపోయింది, మే దాటిపోయింది అని చెప్పి రైతన్న అవస్థలు పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకం రేపు సంవత్సరం మే మాసంలో ఇవ్వాల్సిన పథకమైనా కూడా రైతన్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని 7 నెలల ముందుకే తీసుకొచ్చాం. రబీ సీజన్ మొదలయ్యే నాటికి అక్టోబర్లోనే 15 తారీఖున డేట్ ఇచ్చాం. ఆ 15 డేట్న
ప్రతి రైతన్న కుటుంబం, ప్రతి రైతు కుటుంబానికి ఏకంగా 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనే పెట్టబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరితో. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే, ఏకంగా మన రాష్ట్రంలో సగం రైతు కుటుంబాలు, సగం రైతు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళందరికీ కూడా కేవలం 1.25 ఎకరాలు అంటే అర హెక్టార్ లోపు ఉన్న రైతులు దాదాపుగా 50% మంది రైతులు. మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే, 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్న రైతుల సంఖ్య ఎంత అని చూస్తే 70% మంది రైతులు. ఇదే మన రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి. ఈ 12,500 రూపాయల ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టగలిగితే ఈ 70% మంది రైతులకు కనీసం పంటల్లో 80%, 70%, 60% మేరకు పెట్టుబడి పూర్తిగా వాళ్ళకు చేతిలోకి అందే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఏకంగా ఈ పథకం కోసం దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొత్తం 70 లక్షల రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు దాదాపుగా 8,750 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం అక్టోబర్ 15వ తారీఖున అని చెప్పడానికి చాలా చాలా గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నాను మీ అందరితో కూడా. దాదాపుగా 16 లక్షల కౌలు రైతులకు కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఇంత సొమ్ము 8,750 కోట్ల రూపాయలు ఒకేసారి రైతుల చేతుల్లో పెట్టడం అన్నది దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేదు అని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలోనే మనం చేయబోయే విప్లవాత్మక మార్పుల్లో భూ యజమానులకు ఉన్న హక్కుల్ని పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతుల చట్టాలలో మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం. రైతుకు ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేకుండా కౌలు రైతుకు మేలు జరిగే విధంగా ఏకంగా కౌలు రైతులకు అండగా నిలబడేందుకు ఈ చట్టాన్ని పూర్తిగా మార్పు చేసుకొని ఇదే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. మొదటి ఏడాది సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ సహకార రంగంలో పునరుద్ధరణకు చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఈ నెల తెరక మునిపే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ పక్కనే కనిపిస్తుంది, చెన్నూరులో చక్కెర ఫ్యాక్టరీ మన కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది, మూతబడిన పరిస్థితిలో ఆ చక్కెర ఫ్యాక్టరీ. ఇక్కడ ఉన్న రైతన్నలు తమ దగ్గర ఉన్న చెరుకును అమ్ముకోవాలంటే ఏకంగా చిత్తూరుకు పోవాల్సిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిగా తెరిచేది ఆ సహకార రంగంలో ఉన్న ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. ప్రతి నియోజకవర్గంలోనూ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం ఇదే సంవత్సరంలోనే అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతులకు నాణ్యమైన విత్తనాలు, రైతులకు నాణ్యమైన ఎరువులు, రైతులకు నాణ్యమైన పురుగుల మందులు ఇవి లభించే పరిస్థితి ఇవాళ లేదు. ఇవి లభించేలా భరోసా ఇచ్చేందుకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు ఇవాళ ఏది నాణ్యతతో కూడిందే అర్థం తెలియదు. విత్తనాలు కొంటా ఉన్నాం, అవి నాణ్యతతో ఉన్నాయో లేదో తెలియవు. పెస్టిసైడ్స్ కొంటా ఉన్నాం, అవి నాణ్యతతో ఉన్నాయో లేదో తెలియవు. ఫర్టిలైజర్స్ కొంటా ఉన్నాం, అవి నాణ్యతతో ఉన్నాయో లేదో కూడా తెలియవు. మార్కెట్లో ఎవడో షాప్ పెడతా ఉన్నాడు, వాడు అమ్ముతా ఉన్నాడు, రైతన్నలకు అవసరం పడింది వెంటనే కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతన్నలకు నాణ్యతతో కూడిన విత్తనాలు కానీ, నాణ్యతతో కూడిన ఎరువులు కానీ, నాణ్యతతో కూడిన మందులు కానీ లభించే పరిస్థితి ఇవాళ లేని పరిస్థితిని పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలోనూ నాణ్యతతో కూడిన విత్తనాలు, నాణ్యతతో కూడిన ఎరువులు, నాణ్యతతో కూడిన పురుగుల మందులు వీటినన్నిటినీ కూడా వీటి నాణ్యతను పరిశీలించేలా
ప్రతి నియోజకవర్గానికి ఒక లాబొరేటరీ తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక లాబొరేటరీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు నేరుగా క్వాలిటీ టెస్ట్ చేసి, క్వాలిటీ నిర్ధారించి నాణ్యమైనవి మాత్రమే నేరుగా మీ గ్రామ స్థాయిలోకి తీసుకువస్తాము. మీ గ్రామ స్థాయిలోకి తీసుకువచ్చి విక్రయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రేపొద్దున మీ గ్రామంలోనే ఈ సంవత్సరం తిరకమునిపే మీ గ్రామంలోనే షాపులు కనిపిస్తాయి. ఆ గ్రామంలో గవర్నమెంటే స్టాంప్ వేస్తుంది, ఇవి నాణ్యతతో కూడిన విత్తనాలు, ఇవి నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఇవి నాణ్యతతో కూడిన ఫర్టిలైజర్స్ అని చెప్పి గవర్నమెంటే టెస్ట్ చేసి స్టాంప్ వేసి ఇవన్నీ కూడా మీ గ్రామంలోనే అమ్మే కార్యక్రమం దిశగా ఇవాళ అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు ఎక్కడ ఏ ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు, ఆ రైతన్నల కష్టాలు తుడిచేందుకు, ఆ ప్రతి రైతన్నకు అండగా నిలిచేందుకు ఏ నియోజకవర్గంలో ఏ రైతన్నకు ఏ సమస్య ఉంది, అక్కడ పంటల పరిస్థితి ఏమిటి, ఆ జిల్లాలోనూ వివిధ పంటల ధరలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సానుకూలంగా ఉంది అని చెప్తా ఉన్నా. ఇది తెలుసుకునేందుకు ప్రభుత్వం దృష్టి దాని వైపు తీసుకెళ్లేందుకు ఏ అవసరమైన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అన్న దిశగా సూచనలు తీసుకునేందుకు మార్కెట్ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ చైర్మన్లుగా నియమిస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ ఎమ్మెల్యేలే మార్కెట్ కమిటీకి గౌరవ చైర్మన్లుగా ఉంటారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్లుగా ఉంటారు. మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్లుగా ఉంటూ ఆ మార్కెట్ కమిటీలకు వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రైతులతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఏ పంటల పరిస్థితి ఎలా ఉంది, పంటలకు గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి, ఆ గిట్టుబాటు ధరలు రాని పంటలు ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు ప్రభుత్వానికి ప్రతి నెల సిఫార్సు చేస్తారు, మా నియోజకవర్గంలో పండిన ఈ పంటకు గిట్టుబాటు ధరలు లేవు, గిట్టుబాటు ధరలు కల్పించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు రిక్వెస్ట్ మేరకు మార్కెట్ ఇంటెలిజెన్స్ తీసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నియోజకవర్గంలో ఆ పంటకు తోడుగా ఉండేందుకు, గిట్టుబాటు ధరలు రైతన్నలకు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధిని యాక్టివేట్ చేస్తుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ రైతే ముందు కనిపిస్తూ ఉన్నాడు. నాఫెడ్ ఏర్పాటు చేసి 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కోసం చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ సంవత్సరమే. గోదావరి జలాలు మన కళ్ళ మొదటినే కనిపిస్తాయి, సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నాయి. అటువంటి గోదావరి జలాలను ఒక్కసారి శ్రీశైలంలోకి తీసుకొస్తే మన ప్రాంతం ఎలా మారిపోతుందో మీ అందరికీ నేను వేరే చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల తిరక్కమునిపే ఆ దిశగా అడుగులు వేశాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అడిగాం, అభ్యర్థించినాం, వారి ఆమోదం కూడా తీసుకున్నాం. గోదావరి నీళ్లను ఏకంగా శ్రీశైలంలోకి తీసుకొని వచ్చి కరువుతో అల్లాడుతూ ఉన్న రాయలసీమ ప్రాంతానికి, ప్రకాశం జిల్లాకు పూర్తిగా సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నది జలాలను తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఒకవైపున చూస్తే కృష్ణ ఆయకట్టు పరిస్థితి నిజంగా బాధ అనిపిస్తుంది. పక్కన కర్ణాటక ఆలమట్టి ఎత్తును పెంచుకుంటూ పోతా ఉంది. నీళ్లు కిందికి వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితిలో రైతన్నల్లాడుతూ ఉన్నాడు. కృష్ణ ఆయకట్టు మొత్తం ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో గోదావరి నీళ్లను సాగర్, నాగార్జున సాగర్కు, శ్రీశైలంకు తీసుకొచ్చి కృష్ణ ఆయకట్టు మొత్తం స్థిరీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాము అని అంటే నిజంగా దేవుడు మన వైపున ఎంత గొప్పగా ఉన్నాడు అని చెప్పడానికి అదొక పెద్ద నిదర్శనం అని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. రైతన్నలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా మెట్ట ప్రాంత రైతుల కష్టాలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కారణాలు తెలిసిన వ్యక్తిగా, ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు
బోర్లు వేసుకుంటూ రైతన్నల అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ రైతన్నలకు అండగా ఉండేందుకు ఆ రైతన్నల కోసం 200 బోర్లు 175 నియోజకవర్గాలలో 200 బోర్లు పూర్తిగా కొనుగోలు చేసి ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇదే సంవత్సరంలో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ప్రాజెక్టులకు సంబంధించి ఇక నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఇంతకు ముందే చెప్పా, నాన్నగారి రక్తం నాలో ఉంది, రైతన్నకు తోడుగా ఉంటాను అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రాజెక్టుల గురించి తెలిసిన వ్యక్తి, కరువు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని, ఆ ప్రాజెక్టుల వల్ల ఆ నీళ్ల వల్ల రైతన్నల జీవితాలు బాగుపడతాయని చెప్పి పూర్తిగా తెలిసిన వ్యక్తిని కాబట్టి ప్రతి ప్రాజెక్టు పూర్తిగా పూర్తి చేస్తాను. ఆ ప్రాజెక్టుల్లో నుంచి డబ్బులు ఎలా గుంజాలి అని ఆలోచన చేయము, ఆ ప్రాజెక్టుల్లో నుంచి నీళ్లు ఎలా పారించాలి అని చెప్పి ఆలోచనలు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా. సంవత్సరం తిరక మునిపే రైతన్నల కోసం చేసే కార్యక్రమంలో నెల తిరక మునిపే చేసిన ఇంకొక గొప్ప కార్యక్రమం, పొగాకు రైతులు అవస్థలు పడతా ఉన్నారు అని చెప్పి తెలిసిన వెంటనే గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోలేదు. పొగాకు రైతులు ఇబ్బందులు పడతా ఉంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ అనే వ్యక్తి ఏకంగా అక్కడికి పోయి ధర్నా చేస్తే తప్ప నుంచి రేట్లు పెరగని పరిస్థితిని నేను చూశా. ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి పొగాకు రైతులు ఇబ్బంది పడిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొని పూట నేరుగా పొగాకు కేంద్రాల దగ్గరికి పంపించా. వెంటనే వాళ్ళందరూ వెంటనే ఆ బయ్యర్స్తో మాట్లాడి పొగాకు రైతు తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా, గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా ఆ రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం కూడా కేవలం ఈ నెలలోపే చేశాము అని చెప్పి మరొక్కసారి సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా. నవరత్నాల్లోని ప్రతి పథకం నిరుపేద కుటుంబాలకు మంచి చేసేది. త్వరలో ప్రారంభంగా ఉన్న గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి పేదకు మేలు చేసే తొలి అడుగులు పడతాయని చెప్పి మరొక్కసారి సగర్వంగా కూడా మీ అందరితో కూడా తెలియజేస్తూ ఇక కడప జిల్లాకు సంబంధించిన విషయాలకు వస్తా. ఇదే కడప జిల్లాలో పక్కనే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది, ఒక కలగా మిగిలిపోయిన స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది. రాజకీయాలతో ఎక్కడ పేరు వస్తుందో అని ఎన్నో డ్రామాలు చేశారు గతంలో. ఆ ప్రాజెక్టు ఇవాళ ఏ పని జరక్క ఆగిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కడప జిల్లాకు సంబంధించిన, ఇదే స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇదే విషయంలో నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇక్కడే స్టీల్ ఫ్యాక్టరీ కనిపిస్తూ ఉంది, కలగా మిగిలిపోయిన ఇదే స్టీల్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా, డిసెంబర్ 26 ఇక్కడికి మళ్ళీ జగన్ అనే నేను వచ్చి అదే స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాను అని చెప్పి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. డిసెంబర్ 26 శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మీ అందరికీ అందిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. దాదాపుగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ఆ స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తాను, మీ అందరి కలలను సాకారం చేస్తానని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. అదే మాదిరిగా కుందు నది మీద రాజోలి జలధరాశి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. కేసీ కెనాల్ కింద కడప జిల్లాలో సాగునీరు అందని పరిస్థితిలో కేసీ ఆనకట్టి ఆయకట్టు కింద ఉన్న రైతులు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు మనకు కొత్త కాదు. నీరందక రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు మనకు కొత్త కావు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సాగునీటి సమస్యలు తీర్చడానికి కుందు నదిపై రాజోలు జలధరాశి రిజర్వాయర్ల నిర్మాణానికి ఇటువంటి పరిస్థితి రాకూడదు అని 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు శంకుస్థాపన చేశారు. 3 టీఎంసీలతో రాజోలి రిజర్వాయరు, దాదాపు 1 టీఎంసీతో జలధరాశిని, రెండింటిని నిర్మించాలన్నది ఆ దివంగత నేత ప్రణాళిక. కానీ ఆ దివంగత నేత చనిపోయాడు, ఆ ప్రాజెక్టు గురించి కనీసం పట్టించుకునేవాడు లేడు. 97,000 ఎకరాలకు సాగునీరుతో సహా కేసీ కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించే ఈ 2 ప్రాజెక్టులు చాలా కీలకం.
ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రాజెక్టులను ఇవాళ నేను మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. కేసీ కెనాల్ కింద కడప జిల్లా ఆయకట్టును స్థిరీకరణ కోసం కుందు నదిపై రాజోలు జలధరాశి ప్రాజెక్టును ఇదే నెల డిసెంబర్ 26వ తారీఖున శంకుస్థాపన చేస్తానని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. శంకుస్థాపన చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టులను వేగవంతంగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇదే మాదిరిగానే బ్రహ్మం సాగర్కు నీళ్ళందని పరిస్థితి కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. బ్రహ్మం సాగర్కు ఏ రోజు నీళ్ళందని పరిస్థితి, వెలుగోడు రిజర్వాయర్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మం సాగర్ రిజర్వాయర్కు గత కొన్ని సంవత్సరాల కాలంగా ఖరీఫ్ పంట సాగుకు ఏ రోజు నీళ్లు సరిగ్గా అందని పరిస్థితి మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. కుందు నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా తెలుగుగంగ కాలువల్లో నీటిని పోసి ఆ నీటిని బ్రహ్మసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొని వచ్చి బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నిలిచేలా పూర్తిగా అన్ని చర్యలు కూడా చేస్తామని చెప్పి అది కూడా డిసెంబర్ 26వ తారీఖున స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతకు ముందే చెప్పా చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ గురించి. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ మూతపడి ఉండడం మన కళ్ళ ఎదుటనే కనిపించింది. అధికారంలోకి వచ్చిన ఒక నెల తిరకమునిపే ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కోసం ఏం చేయాలో అని చెప్పి అధికారులను పంపించారు. ఆ అధికారులు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. కలెక్టర్ని అడిగా నేను ఏం జరుగుతూ ఉంది ఆ రిపోర్ట్ ఏంది పరిస్థితి అని. కలెక్టర్ గారు నాకు చెప్పారు దాదాపుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. నేను ఈ మాట కూడా మీకు చెప్తా ఉన్నా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయిస్తాను. మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా రోజులు మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మాట చెప్తా ఉన్నా. దేవుడు దయదలిస్తే గండికోట రిజర్వాయర్లో ఈ సంవత్సరం 20 TMCల నీళ్లు తగ్గకుండా నిల్వ చేసేందుకు కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఎన్నికలప్పుడు మాట చెప్పా 675,000 రూపాయలు ఇస్తా ఉన్నారు సరిపోవడం లేదు అని చెప్పి రైతులు మాట్లాడుతూ ఉంటే 10 లక్షల రూపాయలు చేస్తానని మాట చెప్పా. ఆ మాటకు కట్టుబడి ఉన్న ఇదే సంవత్సరంలోనే ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు గతంలో ఇచ్చిన ఆ 15 గ్రామాలకు సంబంధించిన 6.75 లక్షలు ఇచ్చిన గ్రామాలకు మరో 3,25,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. కొత్తగా మళ్ళీ 3 గ్రామాలకు 10 లక్షలు ఇవ్వబోతా ఉన్నాము. మొత్తంగా 20 TMCల నీళ్లు నిల్వ చేసేందుకు ఏకంగా 700 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ కింద ఆ ప్రాజెక్టుకి ఇచ్చి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటానని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. 20 TMCల నీళ్లు ఇదే సంవత్సరం దేవుడు అనుకూలిస్తే, వర్షాలు సహకరిస్తే 20 TMCల నీళ్లు గండికోట రిజర్వాయర్కు తీసుకొచ్చి రైతులకు తోడుగా ఉంటానని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ సమాజంలో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మనది. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఊరు బాగుండాలి అని చెప్పి కోరుకునే ప్రభుత్వం మనది. కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, వర్గాలు చూడం, చివరికి రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసే ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడుతూ దేవుడు చల్లని దీవెనలు ఇవ్వాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మీ ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున మరొక్కసారి ప్రతి అన్నతమ్ముడికి, ప్రతి అక్క చెల్లికి, ప్రతి అవ్వాతాతకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.